हाय फ्रेंड्स, वेलकम टू मन रत्न कॉम्पिटिटिव चैनल। सो फ्रेंड्स, दयचेसी प्रति ఒక్కరు కూడా వీడియోని మీరు పూర్తిగా మీరు చూడండి। మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, ఓకేనా। అసలు రాష్ట్రంలో సచివాలయ అభ్యర్థుల గురించి గాని నిరుద్యోగ యువత యువకుల గురించి గాని ప్రతి ఒక్కరి గురించి ఈరోజు అసలు ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు చర్చిస్తున్నారు, ఎవరు ఈ సచివాలయ పరీక్ష రాసినటువంటి అభ్యర్థుల గురించి పాటు పడుతూ ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు అన్నదిని మీరు ప్రతి ఒక్కరు మీరు తెలుసుకోండి। వీడియోని స్కిప్ చేస్తే అభ్యర్థులు, ఎందుకంటే కొంతమంది అభ్యర్థుల గురించి చెప్తాను, లిస్టుల గురించి నేను చెప్తాను। నేను ఉదయం వచ్చాను విజయవాడ, ఉదయం నుంచి కూడా దాదాపుగా 5:30 6 గంటల వరకు కూడాను నేను జర్నీ చేస్తానే ఉన్నాను మార్నింగ్ వెళ్ళి। అలాగే నెక్స్ట్ మంత్ 10 11 12 13 తారీఖులు 10 11 12 తారీఖుల్లో గుంటూరులో పేరేచర్ల సత్యనపల్లి ఉంది కదా, అక్కడికి వస్తాం అన్నమాట। ఒక 3 డేస్ వరకు అక్కడే ఉంటాం, మళ్ళా ఒకసారి చూడండి, ఎందుకంటే హోమ్ మినిస్టర్ గారు వస్తున్నారు, హోమ్ మినిస్టర్ గారు బైరెడ్డి। సో వీళ్ళతో అక్కడ మనకి డిఫెన్స్ అకాడమీ అనేది ఒకటి ఉంది, అక్కడికి వస్తూ ఉన్నాను। 3 డేస్ ఉండి చక్కగా అన్ని విషయాలు, ఒక ఫ్రీ కోచింగ్ అనేది ప్రారంభించడానికి కూడా నేను అన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నాను అక్కడ, ఓకే। ఇవన్నీ మీకు ఎప్పుడు ఉండేవే, ఒకవేళ మీలో ఎవరైనా కొత్త వాళ్ళు అయితే కనుక దయచేసి ప్రతి ఒక్కరు మీరు చూడండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి। టెలిగ్రామ్ గ్రూప్ ఉందిగా, ఈరోజు బిట్స్ కూడా, ఈరోజు బిట్స్ ఉంటాయి మనకి టెలిగ్రామ్ గ్రూప్లో, ఈరోజు బిట్స్ ప్రాక్టీస్ అనేది జరుగుతుంది ఇండియన్ హిస్టరీ, ప్రతి ఒక్కరు రండి, రత్నం కాంపిటేటివ్ బిట్స్ అని ఉంటాయి, ఓకే వెల్ ఎక్కడతో ఏంటన్నా సచివాలయాలకు సంబంధించింది లిస్టులు కృష్ణా జిల్లా, నేను ఎన్నిసార్లు చెప్పానండి, ఎన్నిసార్లు చెప్పాను, ఎవరు పడితే వాళ్ళు నెగిటివ్ కామెంట్లతో నెగిటివ్గా ఏం చెప్పారు, లిస్ట్ లేవు ఏమీ లేవు, ఎప్పుడో అయిపోయింది, ఎందుకు ఇంకా సచివాలయ వ్యవస్థ, సినిమా వాళ్ళు కొట్టుకుంటున్నారు చూశారు, ఇప్పుడు సినీ రంగంలో ఉన్నటువంటి వారు ప్రభుత్వానికి సినీ రంగంలో ఉన్నటువంటి ఇక్కడ జనసేన నాయకుడైనటువంటి వారికి వీరికి వాదోపవాదాలు జరుగుతున్నాయి। సో అదేదో దేని గురించి, నిరుద్యోగుల గురించి అడగండి, ఎంత బాగుంటుంది, సచివాలయ అభ్యర్థుల గురించి అడగండి ఎంత బాగుంటుంది, అవి ఏమీ లేవు కానీ సినిమా టికెట్ల గురించి వాటి గురించి, ఇప్పుడు సినిమా టికెట్లు ఎక్కువ, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎక్కువ, పరీక్ష రాసిన అభ్యర్థులు ఎక్కువ, నేను వారి గురించి అనట్లేదు సుమా, ఎందుకంటే ఇక్కడ ఆయా పార్టీలకు చెందినటువంటి వారు చాలామంది ఉన్నారు, వారందరూ కూడా మేల్కోవాలి। ఈరోజు నేను చూడండి, నేను మీలో వారిగా వారి వలె ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిని మాత్రమే, మరి నేను ఎందుకు మాట్లాడుతున్నా, నాకు సబ్జెక్ట్ తెలుసు కాబట్టి, నిరుద్యోగుల కష్టాలు తెలుసు కాబట్టి, పరీక్ష రాసిన అభ్యర్థుల యొక్క కష్టాలు తెలుసు కాబట్టి, ఎస్ మాట్లాడేటప్పుడు ఎలా ఉండాలి తెలుసా, ఇదిగో వెరిఫికేషన్ అయిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వెరిఫికేషన్ అయిపోయి ఇంతమంది ఎదురు చూస్తున్నా కానీ వీళ్ళకి ఉద్యోగం రాలేదని వాళ్ళ గురించి మాట్లాడితే ఎంత బాగుంటుందండి, ఏ నిజంగా వెరిఫికేషన్ అయిన వాళ్ళు లేరు। ఒక చూడండి, ఎక్కడ కృష్ణా జిల్లా 361 367 ఎస్సీ ఫీమేల్ మహిళా కానిస్టేబుల్ వెరిఫికేషన్ ఎప్పుడో నవంబర్లో అయింది, ఎంతవరకు ఉద్యోగం లేదు తెలుసు మీకు, ఇలా అడగండి, ఇలాంటి అడగండి, రమ్య గారు ఎప్పుడో అయిపోయింది, స్వప్న జ్యోతి గారిది ఆవిడది ఎప్పుడో అయిపోయింది, వాణిశ్రీ గారిది ఎప్పుడో అయిపోయింది, ఇంకా వెరిఫికేషన్ సిద్ధంగా రాజశేఖర్ గారు అని ఉన్నారు ఆయనది, నెక్స్ట్ ఆనంద్ జాయ్ గారు ఆయన, ఆనంద్ కుమార్ గారు అన్నమాట ఆయన, కోటేశ్వరరావు గారు, అనపతి సంతోష్రావు గారు, లక్ష్మణ్ రావు గారు, వివేక్ గారు, సో ఇంతమంది ఉన్నారు కదా, ఇప్పుడు నాకు రోజు ప్రతిరోజు నిత్యం ఉన్నారు, అలాగే ఈ లిస్టుల గురించి నేను మాట్లాడుతున్నానా, లిస్టులు వస్తాయని చెప్పాను లేదు, మీరు గతంలో నేను మనం లైవ్ పెట్టినప్పుడు మొన్నటిదాకా లైవ్ పెట్టినప్పుడు మీరు చూసారా లేదో, హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రముఖులు, సాఫ్ట్వేర్కు చెందినటువంటి ప్రముఖులు, మరి నేను వారిని సోదర సోదరులకనే నేను భావిస్తాను ఎప్పుడు కూడా,
ఎందుకంటే కొన్ని కోట్లు సంపాదించుకున్నా కానీ ఇక్కడ నువ్వు కొన్ని కోట్లు సంపాదించుకోవచ్చు. నీ కొడుకుని నీ కూతుర్ని ఒక స్కూల్లో వేయాలి అంటే క్యాస్ట్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికెట్ అవసరం. సచివాలయంలోనికి వెళ్ళాలి తెలుసా నువ్వు. అలాంటి సచివాలయంలో ఉన్నటువంటి సిబ్బందిని పట్ల ఎంత కిరాతకంగా ఎంత నీచంగా ఎంత దౌర్భాగ్యంగా మాట్లాడే ఒకసారి ఆలోచన. లిస్టులు రాకూడదు ఇలాగ. వాళ్ళ సాఫ్ట్వేర్ చెందినటువంటి మహానుభావురాలు మహానుభావురాలు మహానుభావుడు కూడా ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరం సాఫ్ట్వేర్ అంటే లిస్టులు రాకూడదని ఎంతైనా ఖర్చు పెడతాం. ప్రభుత్వానికి లిస్టులు ఇవ్వకూడదు. నువ్వు ఖర్చు పెడితే నీ దగ్గర డబ్బు తగ్గిపోతుంది. అదేనా నీ దగ్గర డబ్బు నీ హోదా తగ్గిపోతుంది. ఇక్కడ 7 ఉద్యోగాలు మాత్రం ఆపలేము. ఇదే చెప్పాను పట్టుదలతో చెప్పాను. మీరు గుర్తుందో లేదో నువ్వు చెప్తున్నావు అంటే అన్న అదే జరుగుద్ది అన్న. నువ్వు చెప్తున్నావు అంటే అది జరుగుతుంది అంతే. నేను అన్నాను అంటే జరుగుద్ది, దాంట్లో తిరగలేదు. అపాయింట్మెంట్ల కొరకు వాళ్ళ గురించి అడగండి. ఏళ్ళంట లిస్టుల కోసం నేను అడుగుతుంటే నన్ను మరియు మా సిస్టర్ గారిని కూడా ఇలాగే అన్నారు. ప్రియాంక సిస్టర్ని ఆవిడని కూడా ఆవిడికి రాదు మీకు రాదు నేను ఆ సాఫ్ట్వేర్ రంగానికి చెందినటువంటి ఆ ప్రముఖులు వృద్ధ ప్రముఖులు అనమాట వాళ్ళు. వాళ్ళ పేర్లు కూడా నేను చెప్పలేకపోతున్నాను ఎందుకంటే వారు చెప్పడానికి కూడా నా మనసు రావట్లేదు. అలాంటి వ్యక్తులు అనమాట వాళ్ళు. ఎంతమంది బాధపడుతున్నారు ఇవాళ? వెబ్సైట్ ఓపెన్ కాలా, ఓపెన్ అవుతుందండి ఏం చెప్పా, ఓపెన్ అవుతుంది 4 రోజులు బట్టి ఓపెన్ కాలా. ఓపెన్ అయిన తర్వాత అందులో సెప్టెంబర్ కృష్ణా జిల్లాకి సంబంధించి గుర్తెట్టుకోండి. ఇప్పుడు వైజాగ్లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్కి చెందినటువంటి మీనా మేడం గారు, పద్మా మేడం గారు, లక్ష్మీ మాధురి మేడం గారు, రోహిణి మేడం గారు, సో ఇక్కడ వారందరూ చూడండి ఎప్పటికప్పుడు ఆల్రెడీ వారందరూ కూడా డిపార్ట్మెంటు కానీ లిస్టులు లిస్టులకు సంబంధించి వస్తున్నాయి. 10 మందికి మనం షేర్ చేద్దాం. చూడండి వాళ్ళు ఉద్యోగస్తులు, వారు షేర్ చేస్తున్నారండి, వారు చెక్ చేసుకుని చూస్తున్నారండి. ఈరోజు వారు అడుగుతున్నారు ఏంటి కథ, ఎంతవరకు వచ్చింది, ఏంటిది, మీటింగ్లు జరుగుతున్నాయి, లిస్టులు వచ్చేస్తాయి, ఏం కంగారు పడకండి, వస్తాయి, ఆయన చెప్తున్నాడంటే వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి అని వారు నమ్ముతున్నారండి. ఏదో పరీక్ష రాసి కొంతమంది ఆలయాలకు ఎలిగేషన్స్ వరకు చెప్పినవి మీరేం నమ్మకం. ఎందుకు నమ్మకండి అంటే నేనే చెప్తున్నాను వినండి, దయచేసి అది కూడా వినండి. ప్రభుత్వం మీకు ఏమైనా స్టేట్మెంట్ ఏమైనా రాసి, ముఖ్యమంత్రికి ఏమైనా రాసి సుహస్తాలతో ఇక్కడితో 2 సచివాలయం కంప్లీట్ అయిపోయింది, ఇక 2 సచివాలయం సంబంధించింది ఏ విధమైనటువంటిది లేదు, సో 2 సచివాలయం గురించి ఇంకా అనాలోచన, దాని గురించి మేము ఆపేసాం అని ఏమైనా మీకు చెప్పారా, ఏమైనా చెప్పారా? పోనీ ముఖ్యమంత్రి గారు మీ ఇంటికి వచ్చి ఏదైనా భోజనం చేస్తా ఏమి చెప్పారా? మీకు ఏదైనా లెటర్ రాసి ఇచ్చి ఏదైనా చెప్పారా? ఆలోచించండి. హైదరాబాద్లో కూర్చుని మాట్లాడడం కాదు, తెలుసుకోవాలి. ఇక్కడ నీ సాఫ్ట్వేర్ రేపొద్దున ఉద్యోగం ఊడిపోయిందనుకో మళ్ళీ 15,000 కోసం పరిగెత్తుకుని వస్తూ ఉంటాను అంతే. వీళ్ళని ఇంతలా కించపరచడం కరెక్ట్ కాదు. నేను లిస్టుల కోసం ఎంత పాటు పడుతున్నాయి, ఎవరిని కలుస్తున్నాయి, ఎవరి దగ్గరికి వెళ్ళి ఎన్ని విధాలుగా మాట్లాడుతున్నా వారిని, అయ్యా మీరు లిస్టులు ఇవ్వాలి ఎందుకంటే లిస్టులు ఇస్తే నాకు 15,000 వస్తుంది గుర్తుపెట్టుకోండి అంటే మన రాసినటువంటి వారికి 15,000 వస్తాయి, కుటుంబం బాగుపడుతుంది. ఇంకొక విషయం, లబ్ధిదారులకు న్యాయం జరుగుతుంది. ఇదే కదా కావాల్సింది, ఇది కాదు ఇది మాట్లాడు, ఏదో రకరకాలుగా మాట్లాడుకోండి. వీళ్ళు ఈ యొక్క పొలిటికల్ పార్టీస్ కొట్టుకుంటున్నారు చూసారా, వీళ్ళకి ఎంత దౌర్భాగ్యం అంటే నిజంగానో నేను ఇలా అన్నానని ఏం ఫీల్ అవ్వకుండా ఎవరును, ఎంత దౌర్భాగ్యం అంటే అందరూ అన్ని బ్యాచ్లు ఉంటాయి, ఒక పార్టీ 2 పార్టీలు నేను చెప్పట్లేదు, అన్ని బ్యాచ్లు చిత్తశుద్ధి అనేది ఉంటే అందరికీ విశ్వసనీయత అనేది ఉంటే, అకౌంటబిలిటీ అనేది అందరికీ ఉంటే, నిజంగా ఉంటే ఏమని చెప్పాలి? మీరు ఇల్లు కట్టిస్తున్నారు వెళ్ళాలనుకుంటే దానికి బాగుంది, కానీ వాళ్ళందరికీ సంబంధించి చెత్త వేసుకోవడానికి డంపింగ్ యార్డ్ ఎక్కడున్నాయి? ఎప్పుడైనా ఆలోచించారా? మా ఊర్లోనే లేదు తెలిసినంతవరకు డంపింగ్ యార్డ్ లేదు. ఆ యొక్క కాలువ పక్కన పడుతుంటే ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఇక్కడ మా ప్రాపర్టీలోకి మీరు ఎందుకు వేస్తున్నారని మరి పంచాయతీకి వారు నోటీసులు ఇవ్వటమే,
ఎన్నో జరుగుతున్నాయి తెలుసా, ఒకటని కాదు ప్రతి ఊళ్ళో డంపింగ్ యార్డ్ అనేది ఉండాలా. ఇలాంటి గురించి అడగండి, ఇలాంటి వాటి గురించి అడగండి చక్కగా, ఎంత హ్యాపీగా ఉంటుంది. సబ్జెక్ట్ ఉన్న వాళ్ళతో మాట్లాడాలి. ఇప్పుడు నాకు సబ్జెక్ట్ ఉంది, నాతో మాట్లాడమని నేను ఏదైనా సరే సమాధానం చెప్పగలుగుతూ ఉంటాను, ఏ విషయం గురించి అని చెప్పగలుగుతూ ఉంటాను. ఇప్పుడు సినిమా టికెట్ల గురించి జరుగుతున్నాయి, దీని గురించి వాళ్ళకి 200 కోట్లు వచ్చింది, ఈ సినిమాకి 200 కోట్లు, 500 కోట్లు, 1000 కోట్లు వచ్చింది. మరి ఐటీ శాఖలు ఏముంటాయి, డిపార్ట్మెంట్లు ఏముంటాయి, మీరు ఇన్ని కోట్లు వచ్చినాయి పన్ను ఎగవేతదారులు మీరు అని అడుగుతున్నాం, అర్థమైంది. సో ఎన్నో వస్తున్నాయి ప్రభుత్వానికి అందుకనే ఇప్పుడు. సో ఇవన్నీ దొరికినాయి తెలుసుకోండి, అందరూ అన్ని వాస్తవాలు తెలుసుకోండి. నేను ఏ ఒక్క పార్టీకి చెందినవాడిని కాదు, నాది నిరుద్యోగ పార్టీ, నిరుద్యోగుల గురించి నేను చెప్తా, ఉన్న వాస్తవాలని చెప్తా, వాస్తవాలనే మాట్లాడతా. ఒక పార్టీకి సపోర్ట్ చేస్తా, ఇంకో పార్టీని అన్నాం, ఎందుకంటే అన్ని పార్టీలు ఒకటే, ప్రతి పార్టీ ఒకటే. ఆ పార్టీలు అయితే మనిషి కాదు, ఈ పార్టీలు అయితే మనిషి కాదు అని కాదు. కానీ నిరుద్యోగులు నిరుద్యోగులుగానే చూస్తున్నారు, రైతును రైతుగానే చూస్తున్నారు మీరు, అది మాత్రం తెలుసుకోండి. పరీక్ష రాసిన అభ్యర్థుల గురించి ఒక్కరైనా పట్టించుకున్నారు ఎప్పుడైనా? మీరు కృష్ణా జిల్లాకి సంబంధించి ప్రతి పోస్టుకి లిస్ట్ వచ్చింది, ప్రతి పోస్టుకి లిస్ట్ ఉంది. దయచేసి దయచేసి నేను చెప్పింది గుర్తెట్టుకోండి, మీకు లిస్టులు మాత్రం వస్తాయి, మీరు అధైర్యమైతే పడకండి. ఇంకా మీరు నేను చెప్పింది నమ్మకపోతే నేను చేయగలిగింది ఏమీ లేదు. అదేంది, కొంతమంది నెగిటివ్ బ్యాచ్లు ఉండి నెగిటివ్గా మాట్లాడి నెగిటివ్గా డిజ్లైక్ చేస్తుంటారు, ఆఫ్ కోర్స్ చేయనండి, ఏం కాదు, ఏను వాళ్ళకి అలవాటు అయిపోయింది అంతే, అంతే ఏమీ కాదు. అదేంది, అది కొంతమంది ఏదో ఫోన్లు చేస్తున్నారు, నేను చెప్తా అన్నా మీరు చేయకండి, దయచేసి నా ఎందు దయించి చేయకండి. టెక్స్ట్ మెసేజ్ పెట్టండి, కింద కామెంట్ పెట్టండి, కామెంట్ సెక్షన్ ఎనేబుల్ చేస్తున్నాను కదా, కామెంట్ సెక్షన్ పెట్టండి చక్కగా, నేను చదువుతాను. అన్నీ రిప్లై ఇవ్వకపోయినా నేను చదువుతానండి అని కూడా నేను చెప్తా ఉన్నాను అందరికీ. ఇప్పుడు నన్ను కూడా అర్థం, ఎందుకంటే నాకు మైగ్రేన్ ఉంది, నేను ఎంతలాగా ఆ జర్నీ చేస్తున్నాను. రేపు మళ్ళీ నేను అమలాపురం వెళ్తాను తూర్పుగోదావరి, రేపు ఉదయాన్నే దాదాపుగా 6-7 గంటలకి అలా ఉదయాన్నే ఒక వీడియో చేసి 7 గంటలకి మళ్ళీ నేను అమలాపురం వెళ్తాను, సాయంత్రం వస్తాను. ఒకసారి మీరు ఆలోచించండి ఫ్రెండ్స్, నేను చెప్పే అన్ని విషయాలని దయచేసి మీరు ఆలోచించండి. ఫోన్ చేస్తూ ఉన్నారు, నేను వెళ్తే ఊరికి వెళ్ళను, ఒకవేళ నా వ్యక్తిగత పని మీద వెళ్ళినా అక్కడ రాజకీయపరమైనటువంటి వారిని కూడా కలిసి నేను మాట్లాడుతూ ఉంటాను. ఎవరి కోసం, దేనికోసం చెప్పండి, ఎవరి కోసం, దేనికోసం, మీకోసం కదా, మనందరి కోసం కదా, అన్ని విషయాలు మాట్లాడగలుగుతున్నాం. ఎవరైనా మాట్లాడగలుగుతున్నాం, ఎవరో మాట్లాడలేదు తెలుసా మీకు ఆ విషయం, వాళ్ళు ఎవరో మాట్లాడలేరు ఎందుకంటే సబ్జెక్ట్ లేదు కాబట్టి, వారు ఎవరో మాట్లాడలేరు ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి వీటి గురించి. అవి అనవసరమైన విషయాల గురించి మాట్లాడతారు, అవసరమైన విషయాల గురించి మాట్లాడతలేదు వీళ్ళు. ఎంత బాధాకరమండి, ఎంత దారుణమండి వీళ్ళు, తెలుసుకోండి. మీరు ఇప్పటికైనా సరే తెలుసుకోండి, ప్రతి ఒక్కరు తెలుసుకోండి. ఓకేనండి, థ్యాంక్ యూ.